ఆము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి 131వ సంకీర్తన ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడను మహాఘనుడవైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు. ఈ రాత్రికాల సమయములో ఇలాగన కూడి నిన్ను స్తుతించచ్చు, నీ నామమును గణపరచచ్చు ఉండగా ప్రభా, ఏర్పాటు చేయబడిన ఈ కూడుకును ఆశీర్వదించి దీవించండి. చదవబడిన వాక్యమును మేము వివరించుకొని ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభువును బట్టి ప్రథమలాడుకొని ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రార్థనా కూడుకులు ఏకివించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకెల్లరకును లభించును గాక, ఆమీన్. చదవబడిన పరిశుద్ధ లేఖనములలో ఈ యొక్క 131వ సంకీర్తనలో ఒక మూడు ప్రాముఖ్యమైన మాటలు మనకి కనబడుచు ఉన్నవి. ఈ యొక్క లేఖన భాగములో మరి మూడు విషయాల్ని మనము గమనించినట్లయితే, అది మొదటగా నాకు అందని వాట ఎందైనను గొప్ప వాటనందైనను నేను అభ్యాసము చేసుకునట లేదు అంటున్నాడు. ఈనాడు అనేకులు అందని వాటి మీద ఆశ పెట్టుకుని అందని వాటి కొరకు ఎన్నో ప్రయాసలు పడుచు వాటిని ఎలా సంపాదించుకోవాలని ఆరాట పడుచు, మరి తమ దగ్గర తగిన ధనము లేకపోయినా అప్పు చేసి అవసరమైన వాటిని అనవసరమైన వాటిని కూడా మరి అప్పులు చేసి వాటిని కొని మరి అప్పు తీర్చలేక అవస్థలు పడుచున్న వారిని ఎందరున మనము లోకములో చూస్తూ ఉంటాము. కానీ కీర్తనకారుడు చెప్పిన మాట ఏమిటంటే, నాకు అందని వాటి ఎందైనను అంటున్నాడు. మరి దినాల్లో చాలా మరి లోక సామెతలను మనం చూస్తే, వెనక నాటికి ఒకడు నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నాడట. ఈనాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకే లోక సామెతలు మనం చూస్తే ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, పరలోకంలో సాధారణంగా చెప్పినటువంటి సామెతలు ఒక సామెత మింగమీతకు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె వ్రాస్తాడట వెనకెవడో. ఈనాడు మన పరిస్థితి కూడా ఎలాగుంది, మనం ఏ స్థితిలో ఉన్నాము అని విషయంలో మనము అభ్యాసం చేయాలి, మనం ఆలోచించాలి. ఇటువంటి ఆలోచన లేకుండా అప్పు చేసి విలువైనటువంటి ఆభరణములను వస్తువులను కొని ఆర్భాటముగా పెళ్ళిళ్ళు చేసి ఏమో ఆర్భాటముగా పెళ్ళిళ్ళు చేసి అలాగని
ఆడంబరాలతో నిండినటువంటి గృహ పరినిర్మాణ విషయములలో కూడా అప్పులు తీసి గృహాలు నిర్మించి పరిన్నో అవస్థలో పడుచున్నటువంటి వారిని లోకములు ఎందరున మనము చూస్తూ ఉంటాము. ఇనాడు చాలా మంది మనం చూస్తాం ఏమిటంటే మరి అప్పులు చేసి మరి టీవీలు ఫ్రిడ్జ్లు సోఫా సెట్లు ఏమో మరి చాలా విలువైనటువంటి ఈ మధ్య కాలంలో మనము చూస్తుంటే యూత్ యవన బిడ్డలైన వారు మరి అప్పు చేసి మరి వారు స్మార్ట్ ఫోన్లు తీసుకోవటం లేకపోతే విలువైనటువంటి ఫోన్లు వారు కొనుక్కోవటం వాటిని సకాలంలో వాటి యొక్క వాయిదలు కట్టక వాటిని తీసుకెళ్ళిపోవటం లోకములు అవమానపడటం ఇటువంటి వాటిని మనము చూస్తూ ఉంటాము. కానీ దావీదు యొక్క జీవిత విధానములు మనం చూసి దావీదు ఇలా అంటున్నాడు, నాకు అందన వాటినైనను గొప్ప వాటినైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు అంటున్నాడు. మరి దినాల్లో మనము అందిన వాటి కొరకు పరుగులు ఎత్తుచున్నటువంటి సమాజములో మనమున్నాము. ఒకవేళ మనము కూడా అటువంటి వాటి విషయంలో మనము పరుగులు ఎత్తుచున్నామేమో. ఇక కీర్తనల గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీయులకు రాజగుట్టకు దేవుడు నిన్ను కోరుకునినని సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత కూడా ఇంచుమించు 20 సంవత్సరములు రాజ్యభోగమును రాజ్య సింహాసనం పొందుకును. దావీదు చెప్పిన మాట ఏమిటంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటాడు. ఈ కీర్తన గ్రంథము 23 మొదటి వచనములు చెప్పిన మాటది ఎందుకంటే 20 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి రాజ్య భోగాన్ని అనుభవించి రాజ్య సింహాసనం మీద కూర్చున్నా సరే దావీదు గారికి ఏమాత్రము గర్వము లేదు, అహంభావము లేదు, అతిశయము లేదు. ఇక్కడ కూడా అంటున్నాడు ఆయనే నా కాపరి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని యెహోవా నీ శరణ చూచి ఉన్నాను నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. చాలండి, ఎందుకంటే నేను నిన్ను నమ్ముకున్నాను, నీ మీద నేను ఆధారపడి జీవిస్తూ ఉన్నాను. అన్న సంతృప్తి దావీదు గారు కలిగి ఉన్నాడు. గనుకని దేవుడు దావీదును ఆ విధముగా ఆశీర్వదించాడు. మనము అనవసరమైన వాటిని మరి కొనుక్కునుటకు సంపాదించుకున్నటకు ఆశపడకూడదు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, మనకు అవసరము లేని వస్తువు సవకగా మనకు దొరికినా సరే కొనకూడదట. మనకు అవసరము లేదు అటువంటిది సవకగా వస్తుందని కూడా మనము కొనుక్కోకూడదటండి. ఒకవేళ అలా కొన్నట్లయితే మనము నష్టపోతాం. దాని విషయాన్ని దావీదు మహారాజు కూడా మాట్లాడుతున్నాడు, నాకు అందన వాట ఎందైనను అంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు మన అవసరమైన వాటిని తగిన సమయం అంద ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడట. ఏ సమయానికి మనకి ఏం అవసరమో, ఏ సమయానికి మనము ఏ స్థితిలో ఉండాలో అవన్నీ కూడా దేవుని యొక్క
ప్రణాళికను బట్టి సాగుతూ ఉంటాయి. అందుకే మొదటగా దావీదు చెప్పిన మాట ఏమిటంటే, గొప్పవాటినందైనను నేను అభ్యాసము చేసుకునట లేదు అంటున్నాడు. ఆ రెండవ వచనానికి వచ్చినట్లయితే, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను, చన్నుపాలు విడిచిన పిల్ల తల్లి ఎద్దనట్లు నా ప్రాణము నా యొద్ద నున్నది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను అంటున్నాడు. మన ప్రాణము తినుటకు త్రాగుటకు సుఖించుటకు తొందరపడుచున్నదిగా, అనేక విషయాలు కొరకు కలవరం పడుచు ఉంటూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలంటే, విశ్వాసి తన యొక్క ప్రాణమును సముదాయించుకుంటానికి, తన ప్రాణమును నిర్మలపరుచుకుంటానికి ఏం చేయాలంటే, దైవ సాన్నిధ్యములో వాటిని అభ్యాసింపజేసుకోవాలట. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క సాన్నిధ్యములో ఎప్పుడైతే మనము ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటామో, అప్పుడు ఏ విధముగా మనము ప్రవర్తించాలో, ఏ విధముగా మనము జీవించాలో, ఏ విధముగా మనం నడుచుకోవాలో దేవుడే మనకి నేర్పిస్తూ ఉంటాడట. అందుకే చన్నుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అంటున్నాడు దావీదు. అనగా చంటి బిడ్డకి ఆకలి వేసినప్పుడు ఏడవగా తల్లి బిడ్డను చేరదీసుకుని ఏ విధముగా పాలు పట్టిస్తుందో, కడుపు నిండిన బిడ్డ హాయిగా నిద్రపోక ఎలాగైతే కేరింతలు కొట్టచ్చు ఆడుకుంటాడు, అటువంటి ప్రణాళిక, అటువంటి మరి క్రమమైనటువంటి ఆ యొక్క నియమమును నేను కలిగి ఉన్నాను అంటున్నాడు దావీదు. ఇవాళ ఎంతోమంది దైవ సాన్నిధ్యములో దేవునికి ప్రార్థించే అలవాటును మనం కలిగి ఉన్నాము. అసలు ప్రార్థన ఏ విధముగా చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తారు. మోకాల ప్రార్థన చేసిన వాళ్ళు కొందరు, చేతులెత్తి ప్రార్థించిన వారు మరికొందరు, కనులెత్తి ప్రార్థించిన వారు మరికొందరు, నిలబడి ప్రార్థించిన వారు, అలాగే కూర్చుండి ప్రార్థన చేసిన వారు, సాష్టంగా పడి ప్రార్థన చేసిన వారు, వెంటాడి ప్రార్థించిన వారిని మనం చూస్తాము. అంటే ఇంచుమించు 7 విధములైనటువంటి ప్రార్థనలు మనకి వాక్యములో కనిపిస్తూ ఉంటాయి. దావీదు మహారాజు కూడా గొప్ప ప్రార్థన యోధుడై ఉన్నాడు. ఎందుకనగా తన తండ్రి తనకు నేర్పినటువంటి మంచి మాదిరి జీవితములో ప్రార్థనా శక్తి, ప్రార్థన అనుభవము దావీదు గారు అలవర్చుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, మోకాలు ప్రార్థన మోక్షానికి నడిపిస్తుంది. ఎంతమంది మోకాల ప్రార్థన చేసుకున్నారు? దేవాలయమునకు రాగాని ఇంటిని మనము మోకరించి మన రెండు చేతులు జోడించి మన దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత మనము ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చోవాలి. ఒకవేళ మనకి మోకాల బలహీనత, మోకరించలేము, అటువంటి సమయములోని నిలబడి ప్రార్థన చేసుకుని మనం కూర్చోవాలి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఆ
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలండి. దేవుని శక్తిని దేవుని కృపను ఎరిగినటువంటి వారట నిత్యము వారు మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. అందులో దానియేలు దానియేలు అనుదినము మొమ్మారు మోకాలుని ప్రార్థించచ్చు దేవుని స్తుతించుట అతడు నేర్చుకున్నాడు. మరి మన పాపముల నిమిత్తము సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన క్రీస్తు కూడా తన వాడికి చెప్పిన ఉలీవల కొండకెళ్ళి మొకాలుని ప్రార్థించి అలవాటు ఆయన కూడా కలిగి ఉన్నారు. లూకాసు వార్త 22:41 మనం చూస్తే చూడండి, సర్వలోకమును రక్షించడానికి రక్షకుడగా పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చినటువంటి దైవ కుమారుడైన యేసు క్రీస్తు భూమి మీద మోకరించాడు. దేవుని కుమారుడైండి ఆయన మోకాలుని ప్రార్థించి అలవాటు ఆయన కలిగి ఉన్నాడు. మరి మనము కూడా ఏం చేయాలి? మోకాలు మీద ఉండి ప్రార్థించి అలవాటు మనం కలిగిన వారమై ఉండాలి. అపొస్తలైనటువంటి వారిని మనం చూస్తే అపొస్తలైన వారు కూడా వారు మోకాల ప్రార్థన కలిగిన వారై ఉన్నారు. ఎందుకు వారు మోకాలు ప్రార్థన చేశారంటే నశించిపోచిన ఆత్మలను వెతకి రక్షించడానికి, అనేక ఆత్మలను సంపాదించడానికి అపొస్తలుడైనటువంటి పౌలు కూడా మోకాలుని ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అపొస్తల కార్యములు 20:36 మనం గమనిస్తే చూడండి, ఆయన మోకాలుని ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మన సంఘ కాపరి అనగా స్వర్గీయ యేసురత్నమయ్య గారు కూడా ఎక్కువ సమయము మోకాల జీవితము బస ఆయన మోకాలు కాయలు కాసి ఆయన మోకాలు ఆ మాత్రం కాయలు కింద ఏలాడుతూ ఉండి ఏం చేసేవారంటే ఆయన ఉదయాన్నే లేచిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత కొన్ని నీళ్లు తీసుకుని ఆ యొక్క మోకాల మీద వేసుకుని బ్లేడ్తో ఆ కాయల్ని తీస్తూ ఉండేవారు. పొరల పొరల కింద ఊడిపోతూ ఉండి, ఎందుకంటే కాయలు కాసేసి ఆ కాయలు కోసేవాడు ఆయన. ఈవేళ మన మోకాలు నలిపెక్కడం లేదు అంటే మోకాల జీవితము అరించిపోతూ ఉంది. ఆనాడు అపొస్తలైన వారట ఆత్మలను సంపాదించుకున్నట కొరకు ఏం చేశారు? మోకాల మీద ఉండి ప్రార్థన చేశారు. ఈనాడు ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు కూడా గొప్ప ప్రార్థన యోధుడు. అందుకని ఆయన ఈ విధమైనటువంటి విషయాన్ని మనకి బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడయ్యా అంటే ఆయన అంటున్నాడు కదా, నేను నా ప్రాణమును
నిర్మలపరచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను అంటున్నాడు. మరి మన ప్రాణాన మనము మన అదుపులో ఉంచుకుంటున్నామా? ఏమ్మా, నా ప్రాణము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. మరి నీ ప్రాణం ఎక్కడుంది? నీ ప్రాణం ఎవరి దగ్గర ఉంది? లేక మనము కూడా అన్యుల వాళ్ళి, ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని విచారణ, లేక విచారింపక అమ్మా ఆయన ఎందుకు నమ్మకించవలను? అందుకే ఏ వాక్యములో ఒక మాట అంటాడు యెషయా భక్తుడు, యెషయా గ్రంథము 26:3 మనం వస్తే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. కనుక నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే, నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే అనేం చేస్తాడట? పూర్ణ శాంతి గలవానిగా ఆయన నిన్ను కాపాడుకుంటాడు. అందుకే మనము ప్రార్థన జీవితము కూడా కలిగిన వారమై ఉండాలి. మరి చాలామందిని మనం చూస్తాం ప్రార్థన అనగానే రెండు చేతులు పైకెత్తి ప్రార్థించిన వారిని కూడా మనం చూస్తాం. వారిని చూసి మనం ఎగతాళి చేయకూడదు, వాళ్ళని చూసి మనం హేళన చేయకూడదు. ఎందుకంటే చేతులెత్తి ప్రార్థన చేయటం అనేది వాక్యానుసారముగానే మనం చూస్తాం. అందుకే దైవదాసుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలట. ప్రక విశ్వాసి చేతులెత్తి ప్రార్థన చేస్తుంది, మీకు చేతులెత్త అలవాటు లేదు, అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభువుని అడగాలి, ప్రభువా ఏదో సువార్తమ్మ చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తుంది, అలాగ చేయొచ్చా అని నువ్వు అడగాలి. దేవుణ్ణి అడగాలంటే నువ్వు ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో గడపాలంటే నీ దేవుని యొక్క దేవాలయంలోనికి రావాలి. దేవుని దేవాలయంలోనికి వచ్చినటువంటి నీవు ఏం చేయాలంటే దేవునితో సంభాషణ చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. చూడండి నిర్గమాకాండములో 17:11 మనం చూస్తే, మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేతిని కిందకు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మరి ఇప్పుడు మోషే చేతుల పైకెత్తి అలా నిలబడ్డాడా? లేదే, ప్రార్థించాడు. మోషే చేతుల పైకెత్తి ప్రార్థించినప్పుడు అమాలేకీయులతో యుద్ధమాడినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారట. మోషే చేతులు బరువెక్కి కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అప్పుడు ఏం చేశారంటే అహరోను హోరులు అతని చేతిని ఏం చేశారట, ఒకడొక ప్రక్కని మరి ఒకడు మరొక ప్రక్కని మరి చేతులు పైకెత్తేటప్పుడు వారికి విజయము వచ్చింది. ఈ చేతులెత్తి ప్రార్థన చేయటం వల్ల దేవుని యొక్క శక్తిని, జయ జీవితాన్ని మనం పొందుకుంటాం. చేతులు ప్రార్థన ఎత్తి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం వల్ల విజయమునకు సూచనగా మనం చూస్తూ ఉంటాము. అదే అంటాడు తిమోతి గారు కూడా, 1 తిమోతికి రాసిన పత్రిక 2:8 మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. చూడండి అక్కడ గమనించండి, ఏ చేతులై అంటే మురుగు చేతులతోనూ పాపపు చేతులతోనూ వ్యక్తి ప్రార్థించడం కాదు. అక్కడ ఏమంటున్నాడంటే పవిత్రమైన చేతులెత్తి
ప్రార్థన చేయవలనని పవిత్రమైన చేతులు నీవు దేవాలయానికి వచ్చినప్పుడు నీ కాలును నీ చేతులను శుద్ధి చేసుకుని దేవాలయములోనికి రావాలి అప్పుడు నీవు చేతులెత్తి ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆలకిస్తాడు ఆలకించడా ఆలకిస్తాడు మూడవ విషయం ఏంటంటే మూడవ వచనములు అంటాడు ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు దావీదుతో దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే దావీదు యొక్క జీవితములో ఈ 131వ సంకీర్తనలో మూడు విషయాలు మనం గమనించినట్లయితే మొదటిదేమో నాకు అందన వాటి ఎందైనను వాటి ఎందైన నేను అభ్యాసము చేయను అంటున్నాడు రెండోది ఏమన్నాడంటే నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను అంటున్నాడు నా ప్రాణమును నా యొద్ద ఉంచుకున్నాను అంటున్నాడు మూడోదిగా మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు ఇది మొదలకు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు ఈ దినాల్లో చాలా మంది దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నారంటే తల్లిదండ్రులు గడించినటువంటి ఆస్తుల మీద తల్లిదండ్రుల మీద కన్న బిడ్డల మీద రావాల్సిన డబ్బు మీద ఆస్తుల మీద ఆశ పెట్టుకుని అనేకులు నిరుత్సాహమునకు గురైనటువంటి వారిని ఎందరును మనము చూస్తూ ఉంటాము కానీ ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి ధనం మీద కాదు ధనం మీద మనము ఆశ పెట్టుకోకూడదు ఇశ్రాయేలు దేని మీద ఆశ పెట్టుకున్నారంటే దేవుని మీద ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే వారు బానిసత్వం నుండి బయటికి నడిపించే శక్తిమంతుడు దేవుడైన యెహోవాని వారు గుర్తించారు గనక ఆ కాల పరిస్థితులను బట్టి దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేయటాన్ని బట్టి వారు ఏం చేశారంటే చేతులు పైకెత్తి ప్రార్థించే అలవాటు వారు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ ప్రార్థన విషయంలో ఒక మాట అంటాడు ఏమనంటే 121వ సంకీర్తన ప్రారంభ వచనములో అక్కడ అంటున్నాడు కొండల తట్టు నా కండ్లు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కొండల తట్టు ఆ కనులు ఎత్తుచున్నాను అంటున్నాను అసలు మన పాత తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకాలు మనం గమనిస్తే వాటిలో దైవత్సనుడు దేవదాసయ్య గారు ఉండగా బైబిల్ మిషన్ వారు అయినటువంటి మనము ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఏమని ప్రార్థించేవారంటే ఆకాశమందున్న మా తండ్రి అని ప్రార్థించేవారట కానీ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన ఏమని ఉంటుందంటే పరలోకమందున్న మా తండ్రి నుంది అయ్యగారు ఏమంటున్నారు ఆకాశమందున్న మా తండ్రి కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడు ఆ కొండల తట్టు నా కండ్లు ఎత్తున్నాను అంటున్నాడు కొండల తట్టు కండ్లు ఎత్తడానికి పైన ఎవరున్నారు అంటే అందరికంటే అన్నిటికంటే పైన అమ్మా సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు గనుక 123వ సంకీర్తన 2వ వచనములు అంటాడు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి మన తట్టు ఏమ్మా
అంటే మన ప్రార్థనల తట్టు కరుణించే వరకు కూడా మనం ఏం చేయాలి? వేచి చూడాలి. ఎక్కడికైనా వెళ్ళామండి, మనకి అత్యవసర పరిస్థితి, ఎవరో ఒక బాబును అడగటానికి ధన సహాయం చేయమని అడగటానికి వెళ్ళాము, అడిగేసి వచ్చేస్తారా? ఉండండి అని చెప్పాయని లోపలికి వెళ్ళాడు. వచ్చే వరకు మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఎప్పుడు వస్తాడా, ఎలాగొస్తాడా, ఎప్పుడు ఆ యొక్క తలుపులు తెరుస్తాడని మన కనులు అతని యొక్క రాక కొరకు ఏం చేస్తాయి? ఎదురు చూస్తాయి. ఎందుకంటే ఆయన రావటాన్ని బట్టి మన కోరిక తీరుతుంది, నెరవేరుతుంది గనక. వచ్చిన వాడు ఏం చెప్తాడో మనకి తెలియదు గనక, అవునా కదా? అందుకని అంటున్నాడు ఏమని, యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూడాలి చూడాలి. ఈవేళ చాలామంది చూడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరంటే క్రైస్తవులమైన మనమే. నాకొక గతంలో ఒక ఉపమానము గుర్తుకు వస్తుంది. ఏంటంటే సంఘములో ఒక పాదరి గారికి విశ్వాసులు ఏమిచ్చారంటే ఒక కోడి పిల్లనిచ్చారు. గతంలో మనకి కూడా ఏమొచ్చి కోళ్ళు తీసుకొచ్చేవారు. చాలా దేవాలయాల్లో కోళ్ళు తీసుకొస్తారు, గొర్రెలను తీసుకొస్తారు, మేకలను తీసుకొస్తారు. ప్రథమ ఫలము దేవుని యొక్క సత్తు. పాపం ఓ తల్లి నాటుకోడిని తెచ్చింది. కోడి తెచ్చి, అయ్యగారు మంచి జాతిలో పిల్ల, చక్కరంగా పెంచండి అయ్యగారు అని ఇచ్చారు పాపం. మరి అయ్యగారు ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చి చక్కగా పెంచుతున్నారు దాన్ని. మరలా కొన్ని వారాలకి ఈవేళ సువర్తమ్మ గారు ఇచ్చారంటే రేపు మార్తమ్మ గారు తీసుకొచ్చారు. తీసుకొస్తా వాటిని. మరి ఇప్పుడు మొదటగా వచ్చినది ఏంటి అంటే ఇది సీనియరు, అంటే ఇది పెద్దది కదా. మరి కనమాయి జూనియర్ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దదేమో సీనియర్ ఉంది, తక్కినేమో జూనియర్, చిన్నపిల్లలమాట. ఈ సీనియర్ కోడి ఏం చేస్తుందంటే పాపం యజమానులు ఈయనేమో కొరలు మొత్తం మేత చక్కగా మేత వేస్తుంటే ఇదేం చేస్తుందట, ఏమ్మా ఈ తిందో తక్కిన వాటిని తిన్నివ్వటం లేదు. బాగా గమనించండి, ఇది తింటలేదు, ప్రక్క వాటిని తిన్నివ్వటం లేదు. పాపం ఎలా ఉంటుంది ఇప్పుడు? సీనియర్ ఇది, దేంటివంటిదంటే సీనియర్ మాట, కనమయేమో జూనియర్లు. పాపం ఏం చేస్తాడు ఇంకా యజమానుడు చూస్తున్నాడు, ఎక్కడ పెట్టిన మేత అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది, కదలటం లేదు. ఎందుకంటే
ఇది తింటలేదు, ఆ చిన్నపిల్లల ఆటలను కూడా తినటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వేరు చేయాలి అవునా కదా. ఈ యొక్క సీనియర్ ఒకసారట సభ పెట్టారట అయ్యగారు. సభ పెడితే అయ్యగారితో అన్నారట జూనియర్ అందరూ ఏమనంటే, అయ్యగారు అయ్యగారు మన గ్రామంలో పలానా కుటుంబం ఉందండి, ఏ గుడికి వస్తలేదు అయ్యగారు అసలే. ప్రార్థన అంటేనే ఆవిడకి ఎక్కడం లేదు. కానీ మంచిగా చదువుతున్నాడు అయ్యగారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు, చాలా చక్కగా చదువుకుంటున్నాడు. కానీ ఎప్పుడు కూడా వీడు గుడికి రాడు. ఇప్పుడు అయ్యగారు అన్నారట, అబ్బాయి అటువంటి వాళ్ళని గుడికి తీసుకురావాలి. పాపం సభలు ఇంకా 20 రోజులు ఉన్నాయి అనగా ప్రతిరోజు అయ్యగారు వెళ్ళి ఈ అబ్బాయితోటి మాట్లాడుతున్నారట, అబ్బాయితోటి అంటున్నారట, అబ్బాయి సభలు పెడుతున్నాం మీరు రావాలి, సభలు పెడుతున్నాం రావాలనేటప్పుడు ఇన్నిసార్లు వచ్చి మరి అయ్యగారు వచ్చి చెప్పారు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థనకు రావాలి. పాపం ఎప్పుడు ప్రార్థనకు రాలేదు కదా. మంచిగా చదివాడు, డిగ్రీ చదివాడు, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. అటువంటిది గుడికి ఏం చేశాడంటే కంగారు కంగారుగా బయటికి వెళ్ళాడు, వచ్చాడు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, దేవాలయానికి వచ్చాడు, సభకు వచ్చాడు. పాపం సభకు వచ్చి సభలో కూర్చున్నాడట. ఆ రోజుని చక్కగా వాక్యం విన్నాడు. ఆ సభకు వచ్చిన జనాన్ని చూశాడు, అక్కడ పనిచేస్తున్నటువంటి పనివాళ్ళని చూశాడు. వాళ్ళందరిని చూసి వీడికి మనసులో ఆశ కలిగింది ఏమనంటే, అందరూ పనిచేస్తున్నారు నేను కూడా చెయ్యాలి, నేను చేయాలనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే మరుసటి రోజు, రెండో రోజు సభ, ఈ మొదటి రోజు సభకి 8 గంటలకు వచ్చాడు. మీకు ఏ టైంకి రావాలో తెలియదు కదా, ప్రార్థనకి ఎప్పుడు గుడికి రాలేదు కదా, పాటలు పాడేస్తున్నారు, పాటలు అయిపోయి అప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే చాలా బాగుంది, క్రమం బాగుంది, అంత బాగుంది, జూనియర్ కదా మరి ఏం తెలియదు కదా. వెంటనే చక్కని ఇస్త్రీ చేయించుకున్న బట్టలు మంచి ఇన్సర్ట్ చేసుకున్నాడు, టిప్టాప్ మీద తయారవ్వాడు. 6 గంటలకి సభకు వచ్చేసాడు. 8 గంటలకు వచ్చేసాడట, 6 గంటలకు వచ్చేసాడు. 6 గంటల నుంచి మైకలో అనౌన్స్మెంట్ జరుగుతుంది, సభ ప్రారంభించబడింది. వచ్చిన వాళ్ళు భోజనం చేసి ప్రార్థనలో కూర్చునండి. ఇంటిని మనోడు పని చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు కనుక వెళ్ళాడు వంటశాల కాడికి వెళ్ళాడు. అక్కడ నిలబడేటప్పటికి ఆ గ్రామంలో మంచి పొజిషన్లో మంచి డిగ్రీ చదువుకుని ఉన్నాడు, మంచి యాక్టివ్గా ఉన్నాడు యవనస్తుడు. వెంటనే తనతోటి స్నేహితులు పిలిచారు, రే రా ఇలా రారా ఇక్కడ ఉండరా అని. వీడికి ఏమిచ్చారంటే పాపం చికెన్ కాడ పెట్టారు. ఇండి ఎక్కడ పెట్టారు? ఏమ్మా చికెన్ వడ్డించి కాడ పెట్టారు. ఇండి భోజనాలు క్రమంగా జరుగుతున్నాయి, అందరూ వస్తున్నారు, పలకరిస్తున్నారు, రే బాబు బాగున్నావా
ఎందుకంటే ఇప్పుడు రాలేదు కదా, మరి ఇప్పుడు ప్రార్థనకు రాలేదు. అటువంటి వాడు దేవాలయానికి వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు, అందరూ చూస్తున్నారు, చక్కగా ఉంది, రే ప్రార్థనకు రారా, దేవుణ్ణి ఇంకా ఆశీర్వదిస్తాడు అంటున్నారు. ఈలోపు ఏమ్మా సీనియర్ ఏదో పేరు పెట్టుకోవచ్చు మనం, ఏదో పేరు రూతమ్మను లేకపోతే జీవమ్మను లేకపోతే సువార్తమ్మను ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఈవిడ వైట్ రైస్ పెట్టుకుని చికెన్ కడుగు వచ్చింది. వచ్చేవాడికి ఎవరున్నారు? ఎప్పుడు గుడికి రాలేనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇడు చికెన్ కాడున్నాడు. ఆయన చూసి అంటుంది, ఏ వచ్చేసావేంటి నువ్వు? ఈవేళ మాసం కూరని, ఈవేళ మాసం కూరని ప్రార్థనకు వచ్చావా అనగా అనే పాపం ఈడు తల కిందకు దించేసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు రాలేని వాడు వచ్చాడు. అదైన చికెన్ వడ్డిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నారు, వెంటనే పాపం ఈడు మనసు గాయపడి, అమ్మా వడ్డిని చేశాక సభ అయిపోయాక ఇంటికి వెళ్ళి మరుసటి రోజు సభకు రాలేదు, మూడో రోజు సభకు రాలేదు. తీరా మరి పాదిరి గారు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకంటే సభ కదా అది, తెలియదు ఎవరు వచ్చారు ఏంటన్నది. తర్వాత వారం చెప్పుకొచ్చారు కుర్రోళ్ళు సంఘస్థులు, అమ్మ అయ్యాగా అయ్యగారు ఫలానా అబ్బాయి వచ్చారండి, మీరు వెళ్ళినందుకు ప్రతిఫలముగా వచ్చారండి ఫలానా ఆయన అనేటప్పుడు. కానీ రెండో రోజుని ఫలానా ఆవిడ ఇలాగంది, మూడో రోజు సభకి రాలేదు. నాడు చాలామంది ఇటువంటి వారు వాళ్ళని ఏమైపోతుందట, ఏమా విశ్వాసులు చెదిరిపోతున్నారు, సంఘములో ఐక్యత చెదిరిపోతుంది, సంఘములో ఐక్యత క్షీణించిపోతుంది. వాక్యం అంటుంది సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము. ఎందుకంటే ఈ కోడి ఏం చేసింది? తక్కిన వాటిని నిజమే. చూడండి నేనంటాను, నాటు కోడికిని బాయిలేరు కోడి, నాటు కోడికి బాయిలేరు కోడికి. నాటు కోడి ఎక్కడుంటుంది? ఏసీలో ఉంటుంది అవునా? కాదు, బయట వర్షంలో ఉంటుంది, ఎండలో ఉంటుంది, చలిలో ఉంటుంది, శ్రమలన్నీ దానికే పాపం. నాటుకోడికి అన్ని శ్రమలనే. ఆడు రాడెట్టుకున్నాడు కోడతాడు, దానికి రెక్కకు తలుగుతుందో కాలుకు తలుగుతుందో, ఇటు కరగెత్తేస్తాడు దాని కాలు విరిగిపోద్ది, అన్ని శ్రమలు కూడా నాటుకోడికే. కానీ బాయిలర్ కోడి ఏమా ఫిల్టర్ వాటర్ తాగుతుంది, బాదం పప్పు తింటుంది, చేపలో దానికి పీతలో దానికి ఏమ్మా పప్పు దనసులు కూడా అవునా కదా. ఇప్పుడు మనకు లంకలో మొక్కజొన్న ఉండిపోయింది, మొక్కజొన్న కూడా దానికే మేత. ఇంత విలువైన మేతను తింటున్నటువంటి ఇదట ఏమంటుంది? చిచి, నీది ఒక బతికైనా పెంటలంట తిరుగుతున్నావు అని. ఈ యొక్క బాయిలర్ కూడాట నాటుకోడును చూసి ఎక్కిరేస్తున్నట్ట. నువ్వు పెంటలంట తిరుగుతావు, సరైన ఆహారము లేదు నీకు. నేను చూడు పైన ఏసీ, పైన ఏసీ, నా పైన టోపీ ఉంది,
రేక్షెట్టి కదా మరి, చల్లటి కప్పొంద నాకు, ఏసీ గాలి ఉంది, ఫ్యాన్ ఉంది, లైట్లు ఉన్నాయి నాకు, ఇంత ఇలాగుంది నాకు అని పాపం దేన్ని ఎక్కిరేస్తుందట, నాటుకోడిని ఎక్కిరేస్తుందట అండి. నాటుకోడి ఏం తక్కువదేం కాదు కదా, అన్ని శ్రమలు అనుభవించేసింది. ఏమ్మా అన్ని శ్రమలు అనుభవించింది ఇదంటుందట, ఊరిక 40 దినాలు బతుకునేది, ఎన్ని దినాలు నీ బతుకు? 40 రోజులు. డాక్టర్ వచ్చి ఏమేస్తాడు నీకు? సూదేస్తాడు. డాక్టర్ వచ్చి సూదేస్తే నువ్వు 40 రోజులకి తయారైపోతావు, ఆ తర్వాత నిన్ను బయటకు తోసేస్తారు. అక్కడి నుంచి బయటకు తోసేస్తే నువ్వేమైపోతావు? అక్కడితోటి నీ జీవితము అంతరించిపోద్ది. కానీ నేను ఎండకు ఓర్చుకుంటాను, సలికి ఓర్చుకుంటాను, వానకి ఓర్చుకుంటాను. నేను గుడ్లను పెడతాను, గుడ్ల మీద కొన్ని దినాలు పొదుగుతాను, కొన్ని పిల్లల్ని తయారు చేస్తాను. ఆ తర్వాత నా జీవితము అంతరించిపోయినా నా ద్వారా కొన్ని పిల్లలు బయలుదేరుతున్నాయి. నీది ఒక బతికేనా? నువ్వు పిల్లల్ని పెడతావా? పెట్టవు కదా, నువ్వు పిల్లలు పెట్టవు. ఎండలోకి వచ్చి తిరిగితే తట్టుకోలేవు. తట్టుకుంటారా? తట్టుకోలేదు. దావీదు జీవితం కూడా మనం చూస్తున్నాము. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దావీదు విషయంలో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకునము. ఈవేళ మనము దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మనల్ని ఎంతకాలము భూమి మీద మనుగడ సాగించాలో అంతకాలం ఆయన మనకి ఏమిస్తాడు? దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఆపదలో, శ్రమలలో, శోధనలో అన్నిటిలో కూడా మన దేవుడు మనకి తోడైంటాడు. అవునా కదా? ఏమ్మా తోడైంటాడా? తోడైంటాడా? తోడేంటాడు. ఇశ్రాయేలీయులను కాపాడేవాడు కొనకొడు కనుక నిన్ను కాపాడటానికి నీ సహకారి ఉండడానికి. ఈనాడు చాలామంది నేను సీనియర్ని అనుకున్న వారు వారి జీవితములలో ఫలించి అనుభూతి అనుభవంలోనికి మనం రావాలంటే ఏం కలగాలంటే మోకాల జీవితము కలిగి ఉండాలి. కొన్ని ఆత్మలను మనము సంపాదించుకున్నట కొరకు ఆత్మల రక్షణ విషయంలో ప్రయాసపడి ప్రార్థించి దేవుని యందు మనము నమ్మకముగా ఆయన యందు నిలబడటానికి మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చాలామంది జీవితములలో అనేక రీతిలుగా ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. దావీదు మహారాజు అంటున్నాడు కదా, కొండల తట్టు నా కండ్లు తెచ్చున నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిన అంటున్నాడు. అలాగని మరొక విషయంలోని కూడా మనం చూస్తాము. 124:8 భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మాకు సహాయము కలుగుతున్నది అంటున్నాడు. దేవుని వల్లనే మనకి సహాయం కలుగుతుంది, ఆయన ద్వారానే మనకి మేలు కలుగుతుంది. గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, నిట్టిత నాన్న నాయన, నీ సాన్నిధ్యములో కొన్ని విషయాలు దావీదు భక్తుని యొక్క అనుభవంలో నుండి
ప్రభా మేము నేర్చుకునటానికి కృప చూపో నీకు అనేక వందనములు. మేమును దావీదు వలె ప్రార్థించి అనుభూతి మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.